వరంగల్ కాంగ్రెస్ లో వర్గపోరు రచ్చకెక్కింది. మంత్రి కొండా సురేఖ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ఎదుట కాంగ్రెస్ పార్టీ పాత కొత్త కార్యకర్తలు కొట్టుకున్నారు. ఎంత చెప్పినా వినకపోవడంతో కడియం కావ్య కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. వరంగల్ కాంగ్రెస్ లో వర్గపోరు రచ్చకెక్కింది. మంత్రి కొండా సురేఖ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ఎదుట కాంగ్రెస్ పార్టీ పాత కొత్త కార్యకర్తలు కొట్టుకున్నారు. ఎంత చెప్పినా వినకపోవడంతో కడియం కావ్య కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, మమత కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు కాంగ్రెస్ టికెట్ వరంగల్ టికెట్ ఇవ్వడం ఆ పార్టీలో కలకలం రేపుతుంది, చిచ్చు రేపుతోంది. ఎప్పటికప్పుడు గొడవలు చాలా స్థాయికి చేస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలు అంటే వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి రోజుకో గొడవ కనిపిస్తున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఇవాళ అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా వరంగల్ సిటీలో ఉన్నటువంటి ఓసిటీ మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన గొడవ ఎందుకు ఉదాహరణగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవాళ ఈ వరంగల్ సంబంధించిన ఓసిటీ కార్యాలయంలో మంత్రి కొండ సురేఖ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిని కడియం కావ్య రావడం జరిగింది. ఈ సందర్భంలోనే అక్కడ ఒక గొడవ తలెత్తిన నేపథ్యం కార్యకర్తల మధ్య వాగ్వాదము కొట్టుకునే స్థాయికి చేసుకునే నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. మొదటి నుంచి కళ్యాణ్ శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఇదే తరహా గొడవలు జరుగుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో ఇవాళ దానికి ఉదాహరణగా దానికి ప్రత్యక్ష ఉదాహరణగా మనకి ఇవాళ జరిగిన గొడవ కూడా మనం చూస్తా ఉన్నాము. మొదటగా కళ్యాణ్ శ్రీహరి కాంగ్రెస్ లో చేరిన 2-3 రోజుల లోపలే లింగాల గణపూర్లో ఒక గొడవ జరిగింది. ఆ తర్వాత పరకాలలో జరిగింది. అంటే అంతర్గతంగా కుమ్మరాటలు ఉన్న నేపథ్యం ఆ తర్వాత బహిరంగంగానే కార్యకర్తలు బయటకు వచ్చి కొట్టుకున్న సందర్భాలు చూసాము. పరకాలలో ఏకంగా ఒకరినొకరు కార్యకర్తలు తన్నుకున్న సందర్భం కూడా మనం చూసాము. ఇవాళ కూడా పాత కొత్త కార్యకర్తలు అనే అంశం కూడా తెర మీదకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తాము కష్టపడ్డ మమ్మల్ని కాదని ఇవాళ కొత్తగా వచ్చిన వారిని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళకే అవకాశాలు కల్పిస్తున్నారు, వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు అనే అంశంలో అసంతృప్తిగా ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించి మొదటి నుంచి ఉన్న కార్యకర్తలంతా కూడా వాళ్ళ గొడవ దిగిన సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. దీంతో ఈ గొడవ ప్రారంభమైన నేపథ్యంలోనే అక్కడి నుంచి కడియం కావ్య జారుతున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. ఎంత చెప్పినా వినలేదు. అంటే ఇక్కడ గొడవ జరుగుతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి నాయకత్వం కాంగ్రెస్ నాయకత్వం ఎంత చెప్పినప్పటికీ అక్కడ వినకపోగా ఇంకా గొడవ రెట్టించిన స్థాయిలో అక్కడ జరుగుతున్న విషయాన్ని గమనించి అక్కడ నుంచి కడియం కావ్య అయితే జారుతున్న నేపథ్యం మనం చూస్తున్నాము. అక్కడ పూర్తి స్థాయిలో ఒక రసాభాస అయిన వాతావరణం మనం చూస్తా ఉన్నాం. మొదటి నుంచి కడియం సీఎరీ రాకతో కాంగ్రెస్ పార్టీలో చిచ్చు వేసిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో రోజుకో గొడవ జరుగుతున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాలు ఇటు వర్ధనపేటకు సంబంధించి కావచ్చు, ఇటు శేతంగన్పూర్ సంబంధించి కావచ్చు, వరంగల్ తూర్పు పశ్చిమ అరకాల భూపాలపల్లి పాలకుర్తి ఎక్కడికి వెళ్ళినా ఏదో గొడవ తారసపడుతూనే ఉంది. 7 గొడవ జరుగుతూనే ఉంది. శేతంగన్పూర్ లో పూర్తి స్థాయిలో అక్కడ ఎంపీ టికెట్ ఆశించినటువంటి ఇందిరా పాటు మిగతా నాయకత్వం అంతా కూడా
పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్న నేపథ్యం, మరోవైపు ఏదైతే సాంబయ్య కూడా కాంగ్రెస్ నాయకుడుగా ఉన్నటువంటి నేపథ్యం, ఆయన కూడా టికెట్ ఆశించారు, వాళ్ళు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యం, మొన్నటి మొన్న పరకాలలో సైతం అక్కడ కూడా గొడవ నెలకొన్న నేపథ్యము, దేవుడి ప్రకాష్ రెడ్డికి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడంతో ఇక్కడ ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ వర్గానికి సంబంధించి వాళ్ళు అసంతృప్తితో ఉన్న నేపథ్యము, కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి పట్టుకుని ఉన్నటువంటి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయని రాజేంద్ర రెడ్డి కూడా బాధ్యతలు ఇవ్వకపోవడం పట్ల కూడా వాళ్ళు అసంతృప్తి ఆగ్రహంగా ఉన్న నేపథ్యం, వాళ్ళ అంచనలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం, పార్టీలో ఎక్కడికక్కడ రసాపాసలు చూస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. పాలకుర్తిలో ముఖ్యంగా అక్కడ యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి ఎవరు ఎమ్మెల్యేను తెలియని స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా గందరగోళమైన స్థితిలో ఉన్నారు. ఎవరికి జవాబుదారిగా ఉండాలో తెలియక అక్కడి కార్యకర్తలకు కూడా తీవ్రమైన అసంతృప్తికి లోనవుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. దానికి తోడుగా అక్కడ ఉన్నటువంటి కృష్ణమూర్తి వర్గం కూడా తీవ్రంగా వీళ్ళని వ్యతిరేకించడం, పాలకుర్తిలోను ఒక అసంతృప్తి జ్వాలలు అయితే కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్న నేపథ్యం మనం స్పష్టంగా చూస్తున్నాము. భూపాలపల్లి కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి రోజుకొక గొడవ అయితే కాంగ్రెస్ పార్టీలో మనకు బయటకు వినిపిస్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అయితే గెలుపు అవకాశాలు లేకపోగా ఎక్కడికక్కడ కార్యకర్తలు అయితే తన్నుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మమత రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.